సొంత ఇంటికల నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. ఈసీఐఎల్ క్రాస్ రోడ్ పక్కనే. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్. గతంలో బాబు ఆయన అరెస్ట్ అయినట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదేమో కానీ గతంలో ఆయన ఉన్నప్పుడు ఐటీ 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 అన్నారు. కానీ కేసీఆర్ గారి హయాంలో మీరు గమనిస్తే హైదరాబాద్ లో ఐటీ జరిగింది, పల్లెల్లో వ్యాపారం కూడా అభివృద్ధి జరిగింది. ఇలా ఐటీ చూస్తే భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ ఇలా బెంగళూరు యూజ్ టు బి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. కానీ ఈ రోజు బెంగళూరు కంటే కూడా ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో ఐటీ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడంలో ఆ గ్రోత్ లో చూస్తే తెలంగాణ ఇస్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. జాబ్ క్రియేషన్ లో తెలంగాణ ఇస్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఆనాడు తెలంగాణ వచ్చినాడు 3.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే ఇవాళ 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తారు. అంటే 3 రెట్లు పెరిగినాయి ఐటీ ఉద్యోగాలు. ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఉద్యోగాలు కూడా పెరిగినాయి. ఐటీ పెరిగింది, వరిధాన్యం ఉత్పత్తి పెరిగింది. అంటే రెండు సెక్టర్స్ ఇట్స్ ఎ కాంట్రడిక్టరీ. అంటే అన్ని రంగాల మీద కూడా ప్రభుత్వం ఆలోచించింది. గతంలో బాబు ఆయన అరెస్ట్ అయినట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదేమో కానీ గతంలో ఆయన ఉన్నప్పుడు ఐటీ 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 అన్నారు. కానీ కేసీఆర్ గారి హయాంలో మీరు గమనిస్తే హైదరాబాద్ లో ఐటీ జరిగింది, పల్లెల్లో వ్యవసాయం కూడా అభివృద్ధి జరిగింది. ఇలా ఐటీ చూస్తే భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ ఇలా బెంగళూరు యూజ్ టు బి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. కానీ ఈరోజు బెంగళూరు కంటే కూడా ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో ఐటీ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడంలో ఆ గ్రోత్ లో చూస్తే తెలంగాణ ఇస్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. జాబ్ క్రియేషన్ లో తెలంగాణ ఇస్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఆనాడు తెలంగాణ వచ్చినాడు 3.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే ఇవాళ 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తారు. అంటే 3 రెట్లు పెరిగినాయి ఐటీ ఉద్యోగాలు. ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఉద్యోగాలు కూడా పెరిగినాయి. ఐటీ పెరిగింది, వరిధాన్యం ఉత్పత్తి పెరిగింది. అంటే రెండు సెక్టర్స్ ఇట్స్ ఎ కాంట్రడిక్టరీ. అంటే అన్ని రంగాల మీద కూడా ప్రభుత్వం ఆలోచించింది.